హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు మనము అఖండ దీపాన్ని, లక్ష్మీ అఖండ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించి ఎంతసేపు వెలుగుతూ ఉండాలి, ఈ దీపం వెలిగించడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. అలాగే ఈ అఖండ దీపాన్ని మనం అసలు ఈ వరలక్ష్మి వ్రతంలో వెలిగించవచ్చా, వెలిగించకూడదా అని కొంతమంది మన సబ్స్క్రైబర్లు కామెంట్ రూపంలో అడిగారండి. వాళ్ళందరి కోరిక మేరకు కూడా ఈ వీడియోలో ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తానన్నమాట. అఖండ దీపానికి ముందుగా మనము ఒక పెద్ద ప్రమిడ అనేది తెచ్చుకోవాలి, మట్టిది కొత్త తెచ్చుకోవాలండి. ఎప్పుడైతే సరే అఖండ దీపం మనం వెలిగించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొత్త ప్రమిడని తెచ్చుకోవాలి. కొత్త తెచ్చుకొని శుభ్రంగా నీళ్ళల్లో ఒక గంట కానీ రెండు గంటలు కానీ నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక చిన్న పలక కానీ లేదంటే ప్లేట్ కానీ ఏదైనా సరే, అష్టదళ పద్మ ముగ్గు కానీ లేదంటే కుబేర ముగ్గు కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని తమలపాకులు అనేది పేర్చుకోండి. ఎందుకంటే తమలపాకులు ఎందుకు పెట్టుకోమన్నానంటే లక్ష్మీ అఖండ దీపం కాబట్టి, వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీ అఖండ దీపం మనం వెలిగించుకుంటున్నాం కాబట్టి తమలపాకులు అనేది మనం ఖచ్చితంగా ఇందులో పెట్టుకోవాలి. తమలపాకులు పెట్టుకొని వెలిగిస్తేనది లక్ష్మీ అఖండ దీపం అవుతుంది. నార్మల్గా దీపం వెలిగిస్తే అది మామూలు అఖండ దీపం అవుతుంది కాబట్టి తమలపాకులు అనేది చుట్టూ పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి అందులో మీరు బియ్యం అనేది పోసుకోండి, లేదంటే మీ దగ్గర ఏవైనా ధాన్యం ఉంటే అవైనా పోసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఇందులో కూడా కొలత ఉంటుందండి, 3 పిరికల్లు కానీ 5 కానీ 9 పిరికల్లు కానీ. నేను 3 పిరికలతో గుప్పెడితో పట్టి పోసుకున్నాను. ఆ తర్వాత కొత్త ప్రమిడ తీసుకొని దానికి శుభ్రంగా నీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా దానికి మొత్తం మనము పసుపు అనేది రాసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా రాసుకోవాలన్నమాట. పసుపు మొత్తం నీట్గా రాసి ఆ తర్వాత గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టి మొత్తము దానిని ఆ ప్రమిదను అనేది మనము అలంకరించుకోవాలి. ఈ అఖండ దీపాన్ని మనము ఎప్పుడు వెలిగించుకోవాలంటే వరలక్ష్మి వ్రతం రోజు మనము కలశ స్థాపన అనేది చేస్తాం. కలశ స్థాపన చేసి ఆ తర్వాత మన దీపం అనేది వెలిగిస్తాం కదా, అప్పుడు ఏం చేయాలంటే ఈ అఖండ దీపాన్ని అనేది వెలిగించి పెట్టుకోవాలి. ఎందుకంటే కలశం అనేది మనము కొందరైతే ఒకరోజు ఉంచుకుంటారు, కొందరైతే 3 రోజులు ఉంచుకుంటారు. అలాంటప్పుడు మనము అక్కడ ఆ దీపం అనేది, అఖండ దీపం అనేది 3 రోజులు వెలుగుతూ ఉన్నట్టయితే చాలా మంచిదండి, చాలా చాలా మంచి జరుగుతుంది. ఎందుకని చెప్తున్నానంటే ఇది నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ విధంగా అఖండ దీపం అనేది వెలిగిస్తూ వస్తున్నాను అన్నమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే మనము మామూలు దీపాలు అయితే నూనె అయిపోవటం, దీపాలు కొండెక్కడం అనేది జరుగుతుంది. ఇలా అఖండ దీపాన్ని మనం వెలిగించి అక్కడ పెట్టుకున్నట్టయితే ఆ దీపాలు అనేది అట్లనే వెలుగుతూ ఉంటాయన్నమాట. రాత్రి పగులు మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వెలిగేటట్టు ఇందులో అంత పెద్ద ప్రమిడ తెచ్చుకొని అఖండ దీపాన్ని తయారు చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు. కాకపోతే లక్ష్మీ అఖండ దీపాన్ని ఏ సమయంలో వెలిగించుకోవాలని మీకు తెలియదని నేను ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది సబ్స్క్రైబర్లు చాలామంది అడిగారండి, అఖండ దీపాన్ని వరలక్ష్మి వ్రతం రోజు వెలిగించుకోవచ్చా, వెలిగించుకోకూడదని? చాలా మంచిదండి, వెలిగించుకోవచ్చు. నిత్య దీపారాధన, అలాగే మనము ఎన్ని రకాల దీపాలు పెట్టినా కూడా ఈ అఖండ దీపారాధన అనేది వెలుగుతూ ఉన్నట్టయితే చాలా మంచిది. మీరు 3 రోజుల, 5 రోజుల, కొంతమంది 9 రోజులు, లేదంటే 1 రోజు, ఆ రోజు మొత్తము మనకు దీపం వెలుగుతూ ఉన్నట్టయితే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండడానికి ఇష్టపడుతుంది. ఆ తర్వాత అందులో మీరు ఆవు నెయ్యి అనేది వేసుకోండి. నేను ఇక్కడ మీకు చూపించడానికి నేను నువ్వుల నూనె వాడానండి. కాకపోతే మీరు ఆవు నెయ్యి మాత్రము ఖచ్చితంగా వాడుకోవాలన్నమాట. లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది ఆవు నెయ్యి కాబట్టి మీరందరూ అఖండ దీపం వెలిగించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆవు నెయ్యి అనేది వేసుకోండి. అలాగే ఈ దీపం మనము
అఖండ దీపం బొట్టి అని అడిగితే మార్కెట్లో దొరుకుతుందండి, లేదంటే మనం ఇంట్లోనైనా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా దీపం అనేది రెడీ చేసుకొని దీపం ఏకహారతితో లేదా అగరబత్తితో దీపాన్ని అనేది వెలిగించుకోవాలి. ఈ దీపం మీరు ఎన్ని రోజులు వెలిగించాలని అనుకుంటారో అన్ని రోజులకు మీరు మనసులో సంకల్పం అనేది చెప్పుకోండి. ఆ తర్వాతనే దీపం అనేది వెలిగించాలి. ఎందుకంటే మనము దీపాన్ని మనము భగవంతుని స్వరూపంగా అక్కడ భావిస్తామన్నమాట. అక్కడే ఆ లక్ష్మీదేవి కొలువై ఉన్నట్టు కూడా భావిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎన్ని రోజులు దీపం వెలిగిస్తామో వెలుగుతూ ఉండాలో అని చెప్పేసి ముందుగానే మీరు మనసులో అనుకొని దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం కూడా నిర్విరామంగా వెలుగుతూ ఉండేటట్టు కూడా నమస్కారం అనేది చేసుకోవాలి. ఎందుకంటే 3 రోజుల 5 రోజుల 1 రోజా మీ ఇష్టం ఎన్ని రోజులైనా సరే వెలుగుతూ ఉండేటట్టు మధ్యలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండేటట్టు చూడని కూడా మీరు మనసులో అనేది గట్టిగా సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని మీరు వరలక్ష్మి వ్రతం రోజు అంటే కలశ స్థాపన చేసే ముందు ఈ దీపాన్ని అనేది వెలిగించుకోండి. ఆ తర్వాత మిగతా ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. ఆ తర్వాత దీపం దగ్గర కొంచెం పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పువ్వులు అన్నీ వేసి నమస్కారం అనేది చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ అఖండ దీపాన్ని వరలక్ష్మి వ్రతంలో పూజించే వాళ్ళు, నోము చేసుకునే వాళ్ళందరూ వెలిగించుకోవచ్చు. లేదంటే మామూలుగానైనా ఈ అఖండ దీపాన్ని ఆ రోజు మొత్తం వెలిగే విధంగా అయినా వెలిగించుకోవచ్చు అన్నమాట. ఎవరైనా వ్రతం చేసేవాళ్ళు, మామూలు వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రవారం రోజు ఈ అఖండ దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చు. ఇదండి ఈ చిన్న వీడియో. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మధ్యలో ఒక్కోసారి ఏమవుతుందంటే దీపం కొండెక్కుతుంది. అలాంటప్పుడు మనసులో స్వామివారికి క్షమాపణ చెప్పుకొని మళ్ళీ దీపం అనేది వెలిగించుకోవచ్చు. అంతేగాని ఏమి భయపడాల్సిన అవసరం లేదు. మీకు దీపం కొండెక్కకుండా ఉండాలనుకుంటే దాని మీద ఏదైనా గ్లాసు లాంటిది అంటే ఆరిపోకుండా వెలుగును కనిపించే విధంగా అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే మామూలుగానైనా ఫ్యాన్ కానీ ఇలాంటివి గాలి మనకు ఆ దీపానికి తగలకుండా ఉండే విధంగా పెట్టుకోండి. అప్పుడు దీపం కొండెక్కకుండా నూనె అయిపోయే వరకు కూడా వెలుగుతూ ఉంటుంది. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి.